ప్రైజ్ ది లార్డ్. ఈరోజు జీవపు మాట 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. చాలా గొప్ప మాట పరిశుద్ధ గ్రంథం నుండి. ఈరోజు మనం ధ్యానించాలి, మన హృదయ వాంఛలు తీరాలి, కోరికలు నెరవేర్చాలి, మన అభిలాషలు దేవుడు నెరవేర్చాలంటే ఒక మార్గము, నువ్వు దేవుని బట్టి ఆనందించాలి, దేవుని బట్టి సంతోషించాలి. యువర్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. పౌలు భక్తుడు కూడా ఈ మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదు నువ్వు ఆనందించుడి. ఎల్లప్పుడు ఆనందించమంటున్నాడు. కష్టమైన, దుఃఖమైన, సుఖమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, కలివైన, లేమైన, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు ప్రభువులో ఆనందించాలంటున్నాడు. ఎల్లప్పుడు ఆనందించాలంటున్నాడు. ఆల్వేజ్ యు రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే, రెండు పర్యాయములు చెప్తున్నాడు. ఏదైనా మాట రెండు సార్లు చెప్పినప్పుడు అది చాలా శక్తివంతమైన మాట అని మనం గ్రహించాలి. నువ్వు దేవుని బట్టి సంతోషించినప్పుడు నీ హృదయాభిలాషులన్నీ కూడా ఆయనే నెరవేరుస్తాడు. 118వ కీర్తన 24వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీనియందు మీరు సంతోషించుడి. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. చూడండి, పౌలు భక్తుడు ఇప్పుడు కూడా కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆనందించాలి అని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు. ఆ సమయంలో ఆయన ఖైదీగా ఉన్నాడు. ఇట్స్ కాల్డ్ ఎ ప్రిజన్ ఎపిస్టల్. ఫిలిప్పీలకు ఖైదీ నుండి రాస్తున్నాడు, మీరు సంతోషించాలి, మీరు శ్రమల్లో కూడా ఆనందించాలి. ఆయన ఖైదీగా ఉన్నా కానీ ఆనందిస్తున్నాడు. చూడండి, సంఖ్యలలో ఉన్నా కానీ ప్రభువులో ఉన్న తన ఆనందానికి ఏ కుదవలేదు. అంటే మనము ప్రభువులో ఆనందించడం, సంతోషంగా ఉండడం, అది మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి లేదు అని అర్థం. యువర్ హ్యాపీనెస్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద సిట్యుయేషన్ యు ఆర్ ఇన్ ఆర్ ద సరౌండింగ్స్ అరౌండ్ యూ. అందుకే పౌలు భక్తుడు కొరింతీలకు రాస్తూ కూడా ఈ మాట అంటాడు. 2 కొరింతీ 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అవును, నాకు బలహీనత, శరీర రుగ్మత ఉన్నది. మనకు తెలుసు పౌలు భక్తుడు అనేకమైన రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు. అయినా నా బలహీనత యందు ఆయన శక్తి నాకు కలిగి ఉన్నాను. సంపూర్ణంగా నన్ను బలవంతునిగా మార్చగల ప్రభు శక్తిలో నేను ఆనందిస్తున్నాను. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఐ టేక్ ప్లెషర్ ఇన్ ఇన్ఫర్మిటీస్, ఇన్ రిప్రోచెస్, ఇన్ నెసెసిటీస్, ఇన్ పర్సిక్యూషన్స్, ఇన్ డిస్ట్రెసెస్ ఫర్ క్రైస్ట్ సేక్. ఫర్ వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. మాట అందరూ గమనించాలి. చూడండి, అన్ని బాగున్నప్పుడు ఏదో సంతోషం, గంతులు వేయడం, చప్పట్లు కొట్టడం, హల్లెలూయా పలకడం కాదు. అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆర్ యు ఏబుల్ టు రిజాయిస్ ఇన్ గాడ్? బైబిల్ సేస్ సో. పరిశుద్ధ గ్రంథం అదే నేర్పిస్తుంది. ప్రతికూలమైన పరిస్థితులు, రోగ భయం ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు, దుఃఖము ఉన్నప్పుడు, శరీర రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు, పడక మీద ఉన్నప్పుడు, మరి శత్రువులు నీ మీద పడుతున్నప్పుడు, నీకున్నవని కోల్పోయినప్పుడు నీలో ఆనందం ఉందా? నీకు సంతోషం ఉందా? ఆ సంతోషమే అది నిజమైన సంతోషం. ఇట్టి సంతోషమే ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు దేవుని బట్టి ఆనందించాలి, ఆయన ఆజ్ఞలు బట్టి ఆనందించాలి. ఇంకో మాటకు 112వ కీర్తన 1:2 నువ్వు యెహోవాను బట్టి ఆనందించు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించు. అబ్బో ఎన్ని ఆశీర్వాదాలు! అక్కడ కీర్తనకర్త రాస్తున్నాడు, అప్పుడు నీ సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారట. నువ్వు ఆనందిస్తే నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. యథార్థవంతుని వంశపు వారు దీవింపబడతారు. కలిమియు సంపద వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును. ఆనందించే వారికి హృదయాభిలాషలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు కదా. యెహోవాను బట్టి సంతోషించినప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నీ బిడ్డల విషయం ఉన్న కోరిక నెరవేరుతుంది, నీ ఇంటి విషయం కోరికలు నెరవేరిపోతుంది. అంటే వేడుకొన ఫోన్పే దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను బట్టి నీవు ఆనందిస్తున్నావు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఈ దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుతున్నావు, మరి ఆయనను ఆరాధిస్తున్నావు, అన్నిటిలో సంతోషంగా ఉన్నావు. కాబట్టి నీ హృదయాభిలాషలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అట్టి వాని కంట చీకటిలో కూడా వెలుగు పుడుతుందట. మరి 7వ వచనంలో 112, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్తలు ఎన్నో వినబడ్డ వానికి ఏ బాధ లేదు, వాడు దేవునిలో ఆనందిస్తున్నాడు. హీస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీ ఈవిల్ టైడింగ్స్ ఆర్ రూమర్. హిస్ హార్ట్ ఇస్ ఫిక్స్డ్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్.
ఈరోజు మనము ప్రభువును బట్టి ఆనందించాలి. లోకమిచ్చే ఆనందము అది తాత్కాలికమైంది, గతించిపోయేది, కొన్ని గంటలే, క్షణభంగురమైన ఆనందం, తాత్కాలికమైన ఆనందం. కానీ దేవునిలో ఆనందం నీకు సదా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అట్టి ఆనందంతోనూ నింపబడాలి. మరి భక్తిహీనులు ముఖము మార్చుకుంటారట. సామెతలు 21:29లో ఉంది, భక్తిహీనులు ముఖము మార్చుకుంటారు. అంటే మీరు ఒక వ్యక్తిని చూడగానే తెలుస్తుంది మనకు ఆ భక్తి ఎంత ఉందో వారిలో. ఎందుకంటే నిజమైన భక్తి గలవారు, అంటే దేవునికి సమీపంగా ఉండేవారు, దేవుణ్ణి ఆనందించేవారు, ఎప్పుడు కూడా ముఖము కళకళలాడుతుంది. అవును, నిన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారట. న్యాయాధిపతుల గ్రంథం 5:21లో దెబోరా పాట పాడుతుంది, నిన్ను ప్రేమించే వారికి ఓటమి లేదు, నిన్ను ప్రేమించే వారు ఓడిపోరు, వారి ముఖము ప్రకాశిస్తుంది, వారు బలముతో ఉదయించే సూర్యుని వలె తేజస్సుతో నిండి ఉంటారు. ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వెంబడించేవారు, వారి ముఖములు ఎప్పుడు కూడా బెంగగా ఉంటుంది, వారి ముఖములో కళ తప్పుతుంది, వారి ముఖములు మాడి ఉంటుంది. భక్తి లేని వారు ముఖము మార్చుకుంటారు. అయితే నెహెమ్యా 8:10లో ఎజ్రా నెహెమ్యాలు దేవుని ప్రజలతో సెలవిస్తున్నారు, మీరు ఏడవకండి, మీరు దుఃఖపడకండి, మీరు బాధపడకండి, మీరు యెహోవాయందు ఆనందించడం వలన బలం పొందుకుంటారు, మీరు మంచిగా భోజనం చేయండి. మీరు అంటే చెరాల నుండి వచ్చిన తర్వాత వాళ్ళు పాత కథలన్నీ కూడా గుర్తు చేసుకుని ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కట్లు, ఎంత బానిసత్వం అనుభవించినారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తుంటే భక్తులు ఇద్దరు అంటారు, ఎజ్రా నెహెమ్యాలు అంటారు, మరి మీరు ఎందుకు ఊరికి ఏడుస్తున్నారు, తినండి, మంచిగా క్రొవ్విన మాంసం భక్షించండి, మధురమైన వాటిని పానం చేయండి, ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధం చేసుకునని వారికి వంతులు పంపించండి, ఎంజాయ్. ఏలాగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకూడదు, యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతురు. దేవుని స్తోత్రం. ఉదయం లేవగానే ముఖం మార్చుకొని ఉంటారు అన్నమాట కొందరు, ఏడుస్తూ ఉంటారు కొందరు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించదనని యోబు 5:2లో ఉంది. అంటే ఎప్పుడు పాత కథలు చెప్పుకుంటారు, కొన్నిసార్లు ఈ భార్య భర్తల మధ్యలో కూడా మరి ఎప్పుడు పాత తవ్వి తీస్తూ ఉంటారు. పాతవి గతించను, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు గమనించాలి ఏంటంటే, పాతవి గతించను, సమస్తము క్రొత్తదిగా చేసిన ప్రభువును ఆరాధించాలి, సేవించాలి, ఆయన ఆనందించాలి. పాత కథలన్నీ తవ్వి కుటుంబ వాతావరణం అంతా పాడు చేస్తారు కొందరు బుద్ధి లేని వ్యక్తులు. పిల్లల ముందు తగులాడుతూ ఉంటారు, కలహిస్తూ ఉంటారు పాత కథలు. జరిగిపోయిన వాటిని గురించి నువ్వు ఏదైనా చేయగలుగుతావా? పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది నీకు? ఒక సమాధి దగ్గర పోయి నువ్వు త్రవ్వుతే నీకు ఏం దొరుకుతుంది? దుర్వాసన ఎముకల మరి ఆ పంజరం తప్ప నీకు ఇంకేం దొరుకుతుంది? ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ థింగ్స్ యూ ఫైండ్ ఇఫ్ యూ డిగ్ ద గ్రేవ్. అలాగే పాత కథలు తవ్వి తీయడం ద్వారా నీకు ఏమి లభిస్తుంది? మర్చిపోవాలంతే. నా జీవితంలో కూడా నేను ఎప్పుడైతే ఇది అలవాటు చేసుకున్నానో దేవుడు నాకు అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చినాడు. నేను గడిచిపోయిన నిమిషం గురించి కూడా ఆలోచించాను, నాకు ఈ దినము దేవుడు నాకు ఏర్పాటు చేసిన దినం, దీంట్లో నేను ఏం చేయాలి ప్రభువు కొరకు, నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి నా కుటుంబంలో, ఏ విధంగా ఇతరులకు సహాయం చేయాలి, ఏ విధంగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి, ఏ విధంగా ఇంకా దేవుని దగ్గరగా ఉండాలి, ఏ విధంగా దేని దేవునిలో ఆనందించాలి, ఇదే నా ధ్యేయం అంతే. అప్పటి నుండి దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించడానికి మొదలుపెట్టినాడు, నా హృదయాభిలాషలు నెరవేర్చడం మొదలుపెట్టినాడు, నా కుటుంబం గురించి నేను కోరుకోనని కూడా దేవుడు అనుగ్రహించినాడు, నా బిడ్డలను ఆశీర్వదించినాడు, బిడ్డల బిడ్డలను చూడటానికి నాకు కృపనిచ్చినాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. దేవుని అందు ఆనందించడం వల్ల నువ్వు బలం పుంజుకుంటున్నావు. కష్టాలు వచ్చినా ఆనందించాలి, భయాలు వచ్చినా ఆనందించాలి, శ్రమల్లో ఆనందించాలి, ఇరుకు ఇబ్బందుల్లో కూడా ఆనందించాలి. ఆ ఆనందాన్ని ఎవ్వడు అపహరించలేడు. నేను ఒక ధనవంతుని గురించి చదివినాను, మరి చాలా ఆశ్చర్యపడినాను. ఆ ధనవంతుడు, అతని పేరు దత్తాత్రేయ ఫూగే, 2016లో ఇతను తన కుమారుని ముందే చంపబడ్డాడు. షో ఎందుకు అట్లా చంపబడ్డాడంటే, ఇతను బంగారం ఎక్కువ ప్రేమించినాడు, బంగారం వేసుకోవడం ఆయనకు ఆనందం. ఆయన కోటు 3.5 కిలోలు బరువు అంట, బంగారంతో నేయబడిందట కోటు బరువు, 3.5 కిలోలు వెయిట్ ఉన్న గోల్డ్ షర్ట్ వేసుకునేది, ఏ మ్యాన్ విత్ అ గోల్డ్ షర్ట్ అని ఆయనకు పేరు. అయితే దాదాపు ఒక 10 కిలోల బంగారం మెడసుట్టు వేసుకొని నడిచేదంట. అంటే బంగారము ఆస్తి బాగా సంపాదించుకొని ఎక్కడ పెట్టాలో తెలియకుండా మెడసుట్టు వేసుకున్నాడు. బంగారంది షర్ట్ 3.5-4 కిలోల బంగారం షర్ట్, ఎంత బరువు మోస్తున్నాడు బుద్ధి లేని వ్యక్తి.
అదేసుకొని కొడుకుతో నడుస్తున్నాడు. పెద్ద హుందాతనం నడుస్తుంటే ఒక గల్లీకి వచ్చినప్పుడు దుండగులు వచ్చి ఆయన మీద పడి కొడుకు ముందే హతం చేసి ఆ బంగారం అంతా తోల్చుకొని వెళ్ళిపోయినారంట. చూడండి, బంగారం ప్రేమిస్తే నీకు సంతోషం కలుగుతుందా? ఎంత కూర్చుకుంటావో అంత సంతోషం తరిగిపోతుంది నన్ను అడిగితే. నీ కొరకు నువ్వు ఏదైనా సంపాదించుకుంటే నీకు నెమ్మది ఉండదు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పుకుంటాను ఏంటంటే, నా పాలు నా స్వాస్థ్యం. యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ లార్డ్. యు ఆర్ మోర్ దాన్ గోల్డ్. యువర్ వర్డ్స్ ఆర్ మోర్ దాన్ గోల్డ్. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంత గొప్పది, దానిలో ఆనందించడం ఎంత గొప్పది. మరి ఒక బంగారాన్ని ప్రేమించేవాడు హార్ట్ అటాక్ చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్. 39 సంవత్సరాల యవనస్తుడు ఎప్పుడు 10 కిలోల బంగారం మెడ సుట్టేసుకొని, పేరు సామ్రాట్ మోజే, ఇస్ అ బిజినెస్ మ్యాన్, భార్య ఇద్దరు పిల్లలు. ఈ గోల్డ్ మ్యాన్, ఆయన పేరు గోల్డ్ మ్యాన్, ఈయనేమో గోల్డ్ 10-12 కిలోల బరువు మెడ సుట్టేసుకొని నడిచేదట హుందాతనంతో. గుండెపోటు వచ్చి మరణించినాడు, భార్య బిడ్డలు అనాథలు అయిపోయినారు. చూడండి, ఇఫ్ యు లవ్ దిస్ వరల్డ్ డూ యూ హ్యావ్ హ్యాపీనెస్? ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తావో అంత దుఃఖం చోటు చేసుకుంటుంది. ఒక వ్యక్తిని నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే నీ గుండెలో ఎప్పుడు బాధ దుఃఖమే ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. ఆ వ్యక్తి మరి నిన్ను మోసం చేయడని ఏం భరోసా ఉంది? ఈ లోకంలో ఎన్ని కథలు మనం వింటాం కదా, నమ్ముకున్న వ్యక్తులు వదిలిపోవడం. కానీ నిన్నెన్నడు వాడు విడువాడు, ఎన్నడు ఎడబాడు, ఆయనకు మరణమే లేదు. ఆయన చిరంజీవి, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఏ వ్యక్తి కూడా మనతో ఎల్లకాలం ఉండడు, దేవుడు ఉంటాడు, సదాకాలం ఉంటాడు, అన్ని వేళల తోడు ఉంటాడు. ఆయన గుండెలో ఉంటే నీకెంత సంతోషం, ఎంత సంతోషం. కాబట్టి నీవు దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చదవడంలో నువ్వు ఆనందించాలి. ఇప్పుడు పిచ్చి పిచ్చి సీరియళ్ళు యూట్యూబ్లో అయితే ఒక్క యూట్యూబ్ చూడ ఒక్క ఎపిసోడ్ చూద్దామంటే దానికి లడీలాగా అన్ని వెనక వెనక ఇంకా అది చూసి ఇది చూసి సమయం అంతా వ్యర్థం చేసుకోవద్దు. చాలా తప్పనిపించింది నాకు అలా చూస్తే. దేవుడు పరిశుద్ధాత్మను గద్దించండి ఒకరోజు, ఏంటి ఆ సమయం నువ్వు వాక్యం చదువు, ఆ సమయం మోకరించి ప్రార్థన చేయి ఇతరుల కొరకు, ఆ సమయం ఉంటే నువ్వు నాతో మాట్లాడు. వెంటనే ఆ గద్దింపుకు లోబడిపోయినాను నేను. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయి ప్రభువా. వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరంగా ఉంచు, ఎందుకంటే వ్యర్థమైనవి అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదంట. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన హృదయ వాంఛలు తీర్చును. పరిశుద్ధ గ్రంథం చదవడం, గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యాలను మర్మాలను వెతకడం, ప్రార్థించడం, దేవునితో సహవాసం ఉండడం, దేవుని ప్రజలతో సహవాసం అనుభవించడం, ప్రార్థించడం, పాటలు పాడడం, దేవుని ఆరాధించడం, అది దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఆనందించిన నీకు అభిలాషలన్నీ కూడా నెరవేరుస్తాయి. గాడ్ విల్ సాటిస్ఫై ఆల్ యువర్ నీడ్స్. ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్, పాట పాడతాను. యెహోవా యందానందమే మహాబలము మీకు, యెహోవా యందానందమే మహాబలము మనకు, నీరు కట్టి నా తోటావలే నీటి ఊటావలే నుండేదవు, నీరు కట్టి నా తోటావలే నీటి ఊటావలే నుండేదవు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభు నీ జనమా, యెహోవా యందానందమే మహాబలము మనకు, నీ దేవుడే నిన్ను తృప్తి చేసి నీయే ముకలను బలపరచును, నీ దేవుడే నిన్ను తృప్తి చేసి నీయే ముకలను బలపరచును. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభు నీ జనమా, యెహోవా యందానందమే మహాబలము మనకు, ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటి మన సంతోషము, ఉన్నత లోకాన మన పేరు ఉన్నదనుటి మన సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభు నీ జనమా,
యందానందమే మహాబలము మనకు ఆనందముందు యెహోవలు ఆయన తీర్చును నివాంచలు ఆనందముందుము యెహోవలు ఆయన తీర్చును నివాంచలు ఈ దీనము సుదీనము ఆనందము ప్రభునే జనము యెహోవయందానందమే మహాబలము మనకు దేవుని చిత్తము చేయుటయే జీవార్ధమగు నిత్య సంతోషము దేవుని చిత్తము చేయుటయే జీవార్ధమగు నిత్య సంతోషము ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవయందానందమే మహాబలము మనకు సంపూర్ణమగు సంతోషము సొంపుగయేసునిలోనున్నది సంపూర్ణమగు సంతోషము సొంపుగయేసునిలోనున్నది ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనము యెహోవయందానందమే మహాబలము మనకు వేడిన దొరుకు నిడే మీకు నిండైన సకల సంతోషము వేడిన దొరుకు నిడే మీకు నిండైన సకల సంతోషము ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనము యెహోవయందానందమే మహాబలము మనకు జీవజలముల బొగ్గలకు దేవుడే నిన్ను నడుపును జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవయందానందమే మహాబలము మనకు కన్నుల నుండి తుడుచును కన్న తండ్రి వలె కన్నీటిని కన్నుల నుండి తుడుచును కన్న తండ్రి వలె కన్నీటిని ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనము యెహోవయందానందమే మహాబలము మనకు హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ అంత ఆనందించడం వలన నీ అంత సంతోషించడం వలన మా హృదయ వాంఛలు తీర్చబడుతుందని కీర్తన 37:4 మేము ధ్యానించినాం భక్తిహీనులు ముఖము మార్చుకుంటారని వాక్యంలో ఉంది దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వల్ల మూడులు నశించిదరని సణుగుడు గొణుగుడు ఎక్కున్న దగ్గర సాతానుడు తాండవం ఆడతాడని మాకున్న సంతోషం మీరే ప్రభువా మాకెన్నో ఇబ్బందులు ఇరుకులు అసమాధానము అనారోగ్యము లేమి ఇవన్నీ ఉన్నా మా హృదయంలో ఉన్న ప్రభువును బట్టి ఉన్న ఆనందం ఎవడో అపహరింపలేడు నేను అట్టి ఆనందంతో మమ్మల్ని నింపినందుకు నిన్ను స్తుతిస్తున్నాను ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం దీని అందు మేము సంతోషించాలి ఆనందించాలి అన్నాడు ప్రవక్తలు నెహెమ్యా ఇజ్రాయేలు దేవుని ప్రజలతో సెలవిస్తాను మీరు ఏడవద్దు మీరు బాధపడకండి మీరు దుఃఖపడకండి మీరు తినండి మంచిగా భుజించండి సంతోషించండి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం మీరు ఆనందించండి దేవుని ఎంత ఆనందించడం వల్ల మీరు బలం పుంజుకుంటారు ఎంత గొప్ప మాట దేవుని స్తోత్రం మా బలం ఎక్కడుంది నాయన మా శక్తి ఎక్కడుంది మా సంతోషం ఎక్కడ దాగి ఉంది బంగారం ధరించడంలోన ప్రశస్తమైన వస్త్రాలు వేసుకోవడం ద్వారాన ధనము కూర్చుకోవడం సినిమాలు సీరియల్లు చూడడంలో సంతోషం ఉందా వట్టి భ్రమలకు లోనైతే మా సంతోషం సంపూర్ణమవుతుందా ఆయన మిద్దలు మేడలుంటే మాకు సంతోషం ఉంటుందా బంధువులు బలగాలుంటే మాకు సంతోషం సంపూర్తి అవుతుందా మాకట్టి సంతోషం ఈ లోకం ఇవ్వదు నాయన నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం నీ కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉంది కాబట్టి నీ ఆజ్ఞలందు మేము సంతోషించడాన్ని నిన్ను బట్టి మేము సంతోషించడానికి మరి ప్రభువుని బట్టి మేము ఆనందించి సంతోషించడానికి
ప్రభువా, పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తుంది. ఆయన నీకు స్తోత్రం. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఉదయకాలం మా కన్నులు తెరిచి మేము నిద్ర నుండి లేచినప్పుడే మేము పలకాలి మాట, ఈ దినం టుడే ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ మీ. ఇది దేవుడు నా కొరకు ఇచ్చిన ఒక క్రొత్త దినం. నేను పాత కార్యాలు ఎత్తాను, పాతవి గతించినది, భూస్థాపితమైంది, నేత్రవి తీయను, దాని గురించి నేను ఆలోచించను, నేనేమి చేయలేను వాటి గురించి. కానీ దేవుడు నాకు ఈరోజు ఇచ్చినాడు, సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను, దేవుని ప్రజలతో కలుస్తాను, ఏకాంతంగా ప్రార్థనలు చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, పాటలు పాడతాను, ఆరాధిస్తాను. నో వన్ కెన్ స్టీల్ మై జాయ్, నో వన్ స్టీల్ మై హ్యాపీనెస్. నా సంతోషాన్ని ఎవడూ అపహరించలేడు. నేను ఆనందిస్తాను దేవుళ్ళు. దీన్ని బట్టి నా వేడుకొనక మునిపే నా హృదయాభిలాషాలన్నీ నెరవేరుతుంది. అవును ప్రభువా, మేము అసలు అడగక మునిపే నువ్వు ఇస్తావు తండ్రి. మా ప్రేమగల తండ్రివి నీవు. మమ్మల్ని గురించి నువ్వు ఆలోచించినంత మేము ఆలోచించుకోలేము నాయన. మా భవిష్యత్తు నీ చేతిలో ఉంది ప్రభువా. మా తలరాతలన్నీ నువ్వు తీర్చిదిద్దే దేవుడవు తండ్రి. మాకు కావలసినవన్నీ అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటానికి అత్యధికంగా దయచేసి శక్తిగల దేవుని అందు మేము ఆనందించడానికి మాకున్న జ్ఞానము ఇంకా ఎక్కువగా చేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఎవరైనా కృంగిపోయి ఉండి వంగిపోయి ఉండి ముఖం మార్చుకొని గొణుగుతూ సణుగుతుంటే యేసు నామములో అట్టి దుఃఖాన్ని అట్టి దౌర్భాగ్య స్థితిని బంధిస్తున్నాను గొప్ప దేవాని. సంతోషాన్ని విడుదల చేస్తున్నాం ప్రభువా. ఫిల్ దెమ్ విత్ యువర్ హ్యాపీనెస్. నీలో ఆనందంతో వారిని సంపూర్ణంగా చేయమని ప్రభువా. ఎట్టి పరిస్థితి కానీ, ఎట్టి అపాయం కానీ, ఎట్టి దౌర్భాగ్య స్థితి గురించి కూడా మేము ఆలోచించే అవసరం లేదు. ప్రభువును బట్టి ఆనందించమన్నావు, యెహోవాను బట్టి సంతోషించు. ఆయన నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు, నీ హృదయ వాంఛలన్నీ కూడా తీరుస్తాడు. అద్భుతమైన మాటతో మనం తృప్తిపరిచిన వందనాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకు వందనాలు. నీ పరిశుద్ధమైన హస్తం వారి తల మీద ఉంచి వారి హృదయాభిలాషలన్నీ నెరవేర్చి దేవుణ్ణి ఆనందించడానికి ఉన్న జ్ఞానం వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ అస్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.